This could be good for me. Lately I was feeling like I need a purpose. But when you talk to me, give me the impression that I won't scratch your surface. And I could walk for this could be good for me. Lately I Hello friends, welcome back to our channel Harika Chandu Vlogs. వీడియో పెట్టక 2-3 డేస్ అయిపోయింది కదా, అంటే మేము వైజాగ్లో ఉన్నాం కదా, అక్కడ కొన్ని ప్లేసెస్లో నెట్వర్క్ సరిగా లేదు, అందుకే వీడియో అప్లోడ్ చేయలేకపోయాను. ఇప్పుడు హైదరాబాద్ వచ్చేసాము, ఇంకా వీడియోస్ మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. ఇప్పుడైతే మనము వైజాగ్ నుంచి అనంతగిరి హిల్స్, అలాగే అరకు వ్యాలీ ఇవన్నీ చూసుకుంటూ వెళ్తాము. ఇప్పుడు మీరు చూసే వ్లాగ్ ఏంటంటే, లాస్ట్ వ్లాగ్ ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడ నుంచి ఈ వ్లాగ్ స్టార్ట్ అయింది. మేము కళ్ళతో ఏవైతే చూసి ఎంజాయ్ చేసామో అవన్నీ కూడా కెమెరాతో క్యాప్చర్ చేశాను. మీరు కూడా ట్రావెల్ చేసినట్టే ఉంటుంది వ్లాగ్ అంతా కూడా. అండ్ మీకు క్లియర్గా ఏ ప్లేస్ నుంచి ఎక్కడికి వెళ్ళాము అదంతా కూడా చూపిస్తాను. అండ్ వెళ్ళేప్పుడు అయితే మాకు వెదర్ ఎంత సపోర్ట్ చేసిందంటే, నివర్ సైక్లోన్ వచ్చింది, కాకపోతే మేము వెళ్ళడానికి 2 డేస్ ముందు వచ్చింది. మేము వెళ్ళేసరికి వర్షాలు లేవు, ఏం లేవు, క్లైమేట్ అంతా కూడా ఇంత కూల్గా ఇంత బ్యూటిఫుల్గా ఉంది. అన్ని చెట్లు అవన్నీ వాటర్తో కడిగేసినట్టుండి ఇంకా వీడియోకి చాలా సపోర్ట్ చేసింది. అసలు ఒకవేళ ఈ ప్లేసెస్లో కనుక ఎండ కొట్టుంటే వీడియోస్ ఇంత క్లియర్గా వచ్చేవి కాదు. మనం వైజాగ్ నుంచి అరకు వ్యాలీకి వెళ్ళే రోడ్ అంతా కూడా ఘాట్ రోడ్డే ఉంటుంది. మనం అనంతగిరి హిల్స్లో ఆ ఘాట్ రోడ్ నుంచి వెళ్తూ ఉంటాము. ఆ వెళ్ళేప్పుడు కనుక ఎండ కొట్టినా వర్షం పడినా మనమైతే ఈ జర్నీని ఎంజాయ్ చేయలేము. అందుకే అక్టోబర్ టు జనవరి మనం అరకు వ్యాలీకి వెళ్ళడానికి, అసలు వైజాగ్ టూర్ ప్లాన్ చేసుకోవడానికి బెస్ట్ టైం ఏంటంటే అక్టోబర్ టు జనవరి. ఈ మధ్యలో వెళ్తే కనుక మీకు ఎండలు ఎక్కువగా ఉండవు, వర్షాలు ఉండవు. అండ్ మాకైతే అదృష్టం కలిసి వచ్చింది, చక్కగా క్లైమేట్ సూపర్ ఉంది. అసలు ఇంత జర్నీ చేశాం కదా, ఇక్కడ కూడా మాకు విసుగు అనిపించలేదు. మా ఫ్రెండ్ వాళ్ళు వెళ్ళారు వైజాగ్కి, వాళ్ళు వెళ్ళినప్పుడు చాలా ఎండగా ఉండే అంట, అంతగా ఏమనిపించలేదని చెప్పారు. కాకపోతే మాకైతే భలే అనిపించింది. ఇక్కడ మెయిన్గా ఏంటంటే డ్రైవ్ చేసే వాళ్ళకి చాలా ఓపిక ఉండాలి, ఎందుకంటే ఆ ఘాట్ రోడ్స్ మరీ డేంజరస్గా ఉంటాయి. మీరు 30-40 అసలు క్రాస్ చేయొద్దు. ఎంత డేంజరస్గా ఉంటాయంటే, మీరు ఇక్కడ అంటే ఇప్పుడు కొండ స్టార్ట్ అవుతుంది, కొంచెం పైకి వెళ్ళిన తర్వాత ఆ పైన హిల్ స్టేషన్ నుంచి కిందికి చూస్తే కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది. అంత హైట్లో మనం ట్రావెల్ చేస్తూ ఉంటాము. చాలామంది ఏంటంటే వైజాగ్ టు అరకు డెస్టినేషన్ పెట్టుకొని అరకులో స్టే చేస్తారు, అరకులో కొన్ని ప్లేసెస్ కవర్ చేసుకొని వచ్చేస్తూ ఉంటారు. మేము కూడా అలాగే ప్లాన్ చేసుకున్నాము. మీరు కనుక బాయ్స్తో వెళ్ళారనుకోండి, అంటే ఒక 4-5 ఫ్రెండ్స్ అనుకొని వెళ్ళారనుకోండి, మీరు ఫైనల్ డెస్టినేషన్ అరకుకు వెళ్ళి స్టే చేయకుండా ఈ మధ్యలోనే చాలా రిసార్ట్స్ ఉంటాయి, అక్కడ స్టే చేయండి, చాలా బాగుంటుంది. కొన్ని హిల్ స్టేషన్ పైన కూడా రిసార్ట్స్ ఉన్నాయి, అక్కడ ఉంటే ఇంకా ఎంజాయ్ చేయొచ్చు. మొత్తం జర్నీ చేస్తే ఏమవుతుందంటే డే అంతా కూడా జర్నీకి వెళ్ళిపోతుంది. మీరు మధ్యలో స్టే చేశారనుకోండి, కొంచెంసేపు నేచర్ని ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది అండ్ ఫ్రెండ్స్తో కొంచెం అలా టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. మనం వైజాగ్ టు అరకు వెళ్ళే ఈ మధ్యలో ఉంది కదా, ఇక్కడ కూడా చాలా రిసార్ట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా నేను వీడియో షూట్ చేశాను. విత్ కాస్ట్ కూడా మీకు సపరేట్ వీడియో చేసి పెడతాను. ఇందులోనే మెన్షన్ చేద్దాం అనుకున్నాను కానీ అంత క్లమ్జీగా అయిపోతుందేమో, అంటే ఇక్కడ లొకేషన్స్ చూపిస్తున్నాను, మళ్ళీ రిసార్ట్స్ కూడా చూపిస్తే ఓన్లీ రిసార్ట్స్ కోసం సెర్చ్ చేసే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుందేమో అని ఈ వీడియోలో మెన్షన్ చేయట్లేదు. నేను ఆ రిసార్ట్స్ కూడా క్లియర్గా చూపిస్తాను, అంటే ఫ్రెండ్స్తో వెళ్తే ఎక్కడ స్టే చేయాలి, ఫ్యామిలీతో వెళ్తే ఎక్కడ స్టే చేయాలి, కపుల్స్ వెళ్తే ఎక్కడ స్టే చేయాలి, ఇలా క్లియర్ డీటెయిల్స్ ఉంటాయి మీకు. ఇంతవరకు యూట్యూబ్లో ఎవరు ఆ రిసార్ట్స్ గురించి వీడియోస్ అయితే చేయలేదు. ఈ అరకు వ్యాలీని ఆంధ్ర ఊటీ అని కూడా పిలుస్తారు, అంటే అర్థం చేసుకోవచ్చు అసలు ఊటీకి అయితే ఏమాత్రం ఇది తగ్గదు, అంత బాగుంటుంది. ప్రశాంతమైన వాతావరణం, పచ్చని కాఫీ తోటలు, ఎత్తైన కొండలు, లోతైన లోయలు, ఎన్నో జలపాతాలు, మేమున్నామంటూ అప్పుడప్పుడు పలకరించేటువంటి చల్లని గాలులు, కళ్ళు తిప్పుకోనివ్వని అనంతగిరి అందాలు, అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే అరకు గురించి అసలు వర్ణించలేము. మేము వెళ్ళే దారిలో కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక దగ్గర ఆగి రిలాక్స్ అయ్యాము, కొద్దిసేపు ఇలా నేచర్ని చూస్తూ ఉండిపోయాము. ఆ వెళ్ళేప్పుడు మనకి రోడ్డు పక్కన ఇలా కట్టి ఉంటుంది కదా, దానిపైన ఎక్కి నేను కొన్ని ఫొటోస్ దిగాను, నడిచాను కూడా. మీరు మాత్రం అలా చేయకండి, అది చాలా డేంజరస్గా ఉంది, అదంతా నాచు ఫామ్ అయిపోయి మనకి స్కిడ్ అవుతుంది. ఒకవేళ కనుక స్కిడ్ అయితే అనంతగిరి నుంచి ఇంకా అనంత లోకాలకే ఉంటుంది మన జర్నీ.
అంటే నా వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యి ఎవరైనా అలా దిగుతారేమో అని ముందు జాగ్రత్తగా చెప్తూ ఉన్నాను. మనం హిల్ స్టేషన్ ఎక్కుతున్న కొద్దీ ఈ లొకేషన్ బ్యూటీ అనేది ఇంకా పెరుగుతూ ఉంటుంది. మనం వెళ్ళే దారిలో మనకు ఫస్ట్ వచ్చే వ్యూ పాయింట్ వచ్చేసి డుముకు వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి మనం అంటే మనం ఉన్న ప్లేస్ ఇప్పుడు అనంతగిరి హిల్స్ రేంజ్లో ఉన్నాము. ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంటుంది, డుముకు వ్యూ పాయింట్. ఫస్ట్ మీరు జర్నీ చేసి వస్తే ఇక్కడ రిలాక్స్ అవ్వచ్చు. మేమేమో ఎంత జర్నీ చేసినా ఇంకా వ్యూ పాయింట్ రావట్లేదు ఏంటి అని ఆ డుముకు వ్యూ పాయింట్కి ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్ ముందే మేము కొద్దిసేపు ఆగాము. మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత వెంటనే డుముకు వ్యూ పాయింట్ వచ్చేసింది. సో అక్కడి నుంచి చూస్తే ఏంటంటే మీకు ఇంకా వ్యూ అనేది క్లియర్గా ఉంటుంది. ఇప్పుడైతే ఇలా ఘాట్ రోడ్స్ ఉండి మీకు వెళ్ళేప్పుడు కార్ పార్కింగ్ కానీ లేకపోతే బైక్ కానీ పార్క్ చేయడానికి ప్లేస్ ఉండదు. మీరు ఒకవేళ వెహికల్ పార్క్ చేస్తే మీకు ఎదురుగా వచ్చే వెహికల్స్కి వెళ్ళడానికి దారి ఉండదు. ఈ వ్యూ పాయింట్ దగ్గర ఏంటంటే మనం వెహికల్స్ పార్క్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత ఇలా వ్యూ పాయింట్ ఉంటుంది. ఇక్కడ నుంచి లొకేషన్ చూస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ నేను చందుని ఫోటో తీయమని అడిగాను, కానీ చందు వీడియో తీసుకుంటూ ఉన్నాడు. ప్రతి వ్యూ పాయింట్ దగ్గర అలాగే మనం హిల్ స్టేషన్ ఎక్కే దగ్గర అక్కడక్కడ మనకి బ్యాంబో చికెన్ అమ్ముతూ ఉంటారు. అది ఇక్కడ చాలా ఫేమస్. ఇక్కడ ఒక 10 మినిట్స్ రిలాక్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ మా జర్నీ స్టార్ట్ అయింది. ఎక్కడికంటే తాటిగూడ వాటర్ఫాల్స్కి. మనకి నెక్స్ట్ ఇంకో వ్యూ పాయింట్ ఉంటుంది, గాలికొండ వ్యూ పాయింట్. అది దీనికన్నా చాలా పెద్దది. అంటే ఇది మనము హిల్ స్టేషన్ ఎక్కిన తర్వాత కొంచెం హాఫ్ డిస్టెన్స్కి వచ్చిన తర్వాత వచ్చేటువంటి వ్యూ పాయింట్, డుముకు వ్యూ పాయింట్. ఆ తర్వాత మనకి ఫైనల్ అంటే అదే పెద్ద వ్యూ పాయింట్ అనమాట ఇంకా, అది గాలికొండ వ్యూ పాయింట్. అది ఎప్పుడు వస్తుందంటే మనం తాటికొండ వాటర్ఫాల్స్ దాటిన తర్వాత వస్తుంది. సో ఫస్ట్ అయితే మీరు తాటికొండ వాటర్ఫాల్స్ చూసుకోండి మధ్యలో. ఇంకా వెళ్ళేప్పుడు డుముకు వాటర్ఫాల్స్ కూడా ఉంటాయి. అది నాకు అంతగా అనిపించలేదు, నేను వీడియోస్ చూశాను. మామూలుగా చిన్నగా వస్తుందన్నమాట వాటర్, నాకు దానికోసం మళ్ళీ టైం వేస్ట్ చేయాలనిపించలేదు. మీరు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి. డుముకు వ్యూ పాయింట్ దగ్గర నుంచి దగ్గరలోనే ఉంటుంది మీకు డుముకు వాటర్ఫాల్స్ కూడా. మీరు డుముకు వ్యూ పాయింట్ నుంచి తాటిగూడ వాటర్ఫాల్స్ వెళ్ళే మధ్యలోనే మీకు ఫేమస్ రిసార్ట్స్ చాలా తగులుతాయి. ఇక్కడ స్టే చేస్తే మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ వ్యూ చూసారనుకోండి మీకు క్లౌడ్స్ అన్నీ కూడా కిందకున్నట్టు కనిపిస్తాయి. అంటే మీకు లంబసింగిలో ఎలాగైతే కనిపిస్తుందో గాలికొండ వ్యూ పాయింట్ దగ్గర నుంచి అలాగే కనిపిస్తుంది. సో ఆ వ్యూ చూసుకోవచ్చు మీరు. తాటిగూడ వాటర్ఫాల్స్ కన్నా ముందే మనకి హరిత హిల్ రిసార్ట్ వస్తుంది. ఇది కొండపైన ఉంటుంది. సపరేట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని గురించి కూడా. ఇంకా ఆ తర్వాత ఒక 1 కిలోమీటర్ వచ్చేస్తే మీకు తాటిగూడ వాటర్ఫాల్స్ ఉంటాయి. మీరు వైజాగ్ నుంచి అరకు వెళ్తూ ఉంటే మీకు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, ఇలా ఈ కార్నర్ దగ్గర మీకు వైఎస్ఆర్ స్టాచ్యూ ఉంటుంది. అక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 2 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఏమనిపిస్తుందంటే అసలు ఏం విలేజెస్ ఉండవు, ఏముండవు, చిన్నగా ఉంటుంది రోడ్డు కూడా. చెట్లన్నీ కూడా మనం మీదకి వచ్చినట్టు ఉంటాయి. నాకైతే అనిపించింది అసలు కరెక్ట్ రూట్లోనే వెళ్తున్నామా లేకపోతే రాంగ్ రూట్లో వెళ్తున్నామా అనిపించింది. గూగుల్ మ్యాప్ని నమ్ముకుంటే ఒక్కొక్కసారి మనల్ని మోసం చేస్తుంది. సో నాకు అదే అనిపించింది, చందు ఇక్కడ అసలు ఏం విలేజెస్ లేవు, ఏం లేవు, ఎవరు కనిపించట్లేదు కూడా, మనం కరెక్ట్ రూట్కే వచ్చామా అని కొంచెం టెన్షన్ పడ్డాను నేను. కాకపోతే లోపలికి వెళ్తే దట్టమైన అడవి లోపల ఉంటుంది వాటర్ఫాల్ అనేది. ఒక 1 కిలోమీటర్ అలా వచ్చిన తర్వాత ఈ విలేజ్ అయితే తగులుతుంది. నాకు ఎక్కడ భయం అనిపించిందో ఆ స్పాట్ కూడా చూపిస్తాను మీకు నేను. అంటే కొంచెం క్లౌడ్స్ వచ్చినట్టు అనిపించింది, వర్షం పడలేదు, చినుకు చినుకులాగా కొంచెం పడింది, గట్టిగా ఏం వర్షం పడలేదు. వెదర్ అంతా కూడా ఇలా అయిపోయి కొంచెం చీకటైనట్టు అనిపించింది. అప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 1 o'clock అలా అవుతుంది అనుకుంటా. అంతే అప్పుడే ఈవినింగ్ 5 ఎలా ఉంటుందో అలా ఉంది వెదర్. ఈ ఊరు ఎండింగ్లో ఒక చిన్న టెంపుల్ ఉంది, అక్కడ ఏంటో నాకు కొంచెం భయంకరంగా అనిపించింది. అప్పుడు కొంచెం భయం అనిపించింది, చూపిస్తాను మీకు అది కూడా. ఈ విలేజ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా, అచ్చమైన పల్లెటూరులాగా ఉంది. పెంకులు ఇల్లు, ముందు అరుగులు చూడ్డానికి ఎంత బాగుందో అసలు. ఇదే అనమాట ఆ స్పాట్కి వచ్చేసాము. ఊరు ఎండింగ్లో ఉంది కాబట్టి నాకు తెలిసి ఇది పోచమ్మ టెంపుల్ అనుకుంటా. ఆ బయట ఉన్న ఆయన పోతురాజు ఏమో, ఆ పోతురాజు ఫేస్ అనేది భయంకరంగా ఉంది. నా కళ్ళలో అలా ప్రింట్ అయిపోయింది ఫేస్. ఇంకా ఇక్కడ నుంచి నాకు భయం స్టార్ట్ అయిపోయింది. ఇంకా చూడండి మీరు ఎలా ఉందో, అసలు ముందే ఉందో కనిపించట్లేదు, వెనకాల ఎవరు రావట్లేదు, ముందు కూడా ఎవరు రావట్లేదు. ఇలాంటి రోడే 1.5 కిలోమీటర్ వరకు ఉంటుంది. ఆ తర్వాత కొంచెం ముందుకెళ్ళాక మీకు ఈ వాటర్ఫాల్స్ దగ్గర చిన్న చిన్న ఇల్లులు ఉంటాయి, అవి దూరం నుంచి కనిపించాయన్నమాట. అప్పుడు నాకు అనిపించింది సరే ఇక్కడ ఏదో ఒకటి అయితే ఉంది, వాటర్ఫాల్ ఉందో లేదో తెలియదు, కాకపోతే జనాలైతే ఉన్నారు అన్న హోప్తో వెళ్ళాము. ఇంకా వెళ్ళిన తర్వాత వాటర్ఫాల్ వస్తుంది. ఈ వాటర్ఫాల్స్ చూడడానికి వచ్చేటువంటి టూరిస్టులపైనే ఆధారపడి ఇక్కడ కొంతమంది ట్రైబల్స్ జీవిస్తూ ఉన్నారు. వాళ్ళకి కావలసిన కూరగాయలు కానీ రైస్ కానీ ఏవి వాళ్ళు కొనుక్కోరంట. ఇక్కడే చిన్న చిన్న మల్లులాగా చేసుకొని వాళ్ళకి కావలసిన రైస్ కూరగాయలు అన్నీ కూడా వాళ్ళే పండించుకుంటూ ఉన్నారు. ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందో అసలు. ఇలా ఉండాలి లైఫ్ అంటే. సిటీలో ఏముంటుంది, మనకి ప్రతీదీ కొనుక్కోవాలి. ఇలా ఫ్రెష్గా పండించుకొని ఫ్రెష్గా తింటే ఇంకో 10 ఇయర్స్ ఎక్కువ బతుకుతాము, ఎక్కువ హ్యాపీగా ఉంటాం కదా. ఈ వాటర్ఫాల్ అయితే చాలా పెద్దగానే ఉంది, మేము వెళ్ళినప్పుడు కొంచెం ఫ్లో అనేది తక్కువగా ఉంది. కాకపోతే అక్కడ వ్యూ పాయింట్ ఉంది ఒకటి ఫొటోస్ దిగడానికి, మనకి ఫోటో స్పాట్ అనేది చాలా బాగుంది.
ఫోటోస్ మాత్రం చాలా బాగా వస్తాయి ఎందుకంటే మీకు వాటర్ ఫాల్ కవర్ అవుతుంది అలాగే బ్యాక్ గ్రౌండ్ వ్యాలీ కూడా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి చూడడానికి చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ మాకు కనిపించే వెహికల్స్ ఇంకా మేము వచ్చే దారిలో ఫస్ట్ కనిపించిన వెహికల్ అంటే ఇదే మధ్యలో ఎక్కడ ఏం కనిపించలేదు అది చూసి అసలు ఎవరైనా వస్తారా ఇక్కడికి అనుకున్నాము కానీ అక్కడికి వెళ్ళి చూస్తే ఆ జనాలు అదంతా చూసి ఇంతమంది వచ్చారా అనుకున్నాము పార్కింగ్కి 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు అంటే మీకు కార్ అయినా బైక్ అయినా 10 రూపీసే ఇక్కడ పార్క్ చేసుకొని ఇంకా అక్కడి నుంచి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్తే మీకు వ్యూ పాయింట్ ఉంటుంది మళ్ళీ కింద పోతానే గాలికి వాళ్ళ వాళ్ళు తినడానికి అడిగ తింటారు వాళ్ళే ఇక అవును వాళ్ళకి కింద పోతానే చూడు అది కూడా వీడేద్దాం బాబు ఫుల్ వాటర్ కదా వీళ్ళకి ఆ వాటర్ ఫాల్స్ నుంచి వచ్చే వాటర్ అంతా కూడా కిందకి వెళ్లకుండా వీళ్ళు చిన్న కాలువలాగా పెట్టుకున్నారు ఆ వాటర్ని కావాలంటే మళ్ళీ పొలంలోకి వదులుకోవచ్చు లేదంటే ఆ పై నుంచి కూడా మళ్ళీ వాటర్ ఫాల్లోకి వదిలేయచ్చు అలా ప్లాన్డ్గా చేసుకున్నారు ఈ ట్రైబల్స్ అంతా ఇక్కడ అదే మీకు చూపిస్తూ ఉన్నాను నేను నన్ను అన్నావు కదా అదేం తెగదు చేతులు ఫ్రీజ్ అయిపోయినాయి కదా నాలుగో కదలట్లేదు తెలుసా నాకు అంత చల్లగా అయిపోయింది
వెల్ ప్లేడ్ వెల్ ప్లేడ్ పిల్లలు రోజు పడతారా దాని దగ్గర కూడా పోతలేదు కాదే అది గట్టికోటు ఈ తాటిగూడ వాటర్ ఫాల్స్ చూసుకున్న తర్వాత మీకు కరెక్ట్ 5 కిలోమీటర్స్ వెళ్తే మీకు కాఫీ ప్లాంటేషన్స్ ఉంటాయి అక్కడ కాఫీ తోటలు అన్ని కూడా చూడొచ్చు భలేగా అనిపించింది నేను ఫస్ట్ టైం అన్నమాట కాఫీ తోటలు చూడడము టీ తోటలు చూశాను మున్నార్లో చూశాను కాఫీ మాత్రం ఇక్కడే చూడడము అండ్ చాలా వరకు కాఫీ గింజలు అయ్యాయి ఇక్కడ కొన్ని రెడ్గా అయ్యాయి కొన్ని బ్లాక్గా కూడా ఉన్నాయి అవన్నీ చూపిస్తాను రండి అండ్ తాటిగూడ వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి మీకు బొర్రా కేవ్స్ వచ్చేసి 12 కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ కాఫీ తోటలు వచ్చేసి ఇక్కడ ఉండే ట్రైబల్స్ పండిస్తూ ఉంటారు వీటిపైనే ఆధారపడి కొన్ని 100ల కుటుంబాలు బతుకుతూ ఉంటాయి అరకు కాఫీ ఎంత ఫేమసో మీ అందరికీ తెలుసు వరల్డ్ ఫేమస్ కాఫీ అన్నమాట ఇక్కడ నుంచే చాలా కంట్రీస్కి మనకి కాఫీ గింజలు అనేవి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి లోపల ఇలా గింజల్లాగా ఉంటుంది స్మెల్ చూసాను అంత చెండాలు స్మెల్ వస్తుంది ఏదా పోదా పోదా ఇంకా మనకి కాఫీ ప్లాంటేషన్ స్టార్ట్ అయిపోయినప్పటి నుంచి ఒక 5-6 కిలోమీటర్స్ వరకు కూడా మొత్తం కాఫీ తోటలే ఉంటాయి అక్కడ ఇలా అక్కడక్కడ స్టాల్స్ పెట్టుకొని మనకి ఆర్గానిక్గా పండించినటువంటి స్పైసెస్ కాఫీ పౌడర్ ఇలా అన్నీ అమ్ముతూ ఉంటారు చాలామంది ఇక్కడ తీసుకుంటూ ఉంటారు కాకపోతే నాకు పర్సనల్గా నాకు చెందుకి మా ఇద్దరికి కూడా కాఫీ అంటే నచ్చదు అందుకని మేము ఏం తీసుకోలేదు ఇక్కడైతే కాఫీ టేస్ట్ చేద్దాము సరే ఎలా ఉంటుందో చూద్దాం అని చెప్పి తీసుకున్నాము బాగానే అనిపించింది నాట్ బ్యాడ్ అంటే కాఫీ ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళకి మాత్రం చాలా నచ్చుతుంది ఆర్గానిక్గా పండించినవి కాబట్టి మీరు అక్కడికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా తీసుకోండి ఇంకా అక్కడి నుంచి మా జర్నీ అరకు వ్యాలీకి స్టార్ట్ అయిపోయింది ఇంకా వెళ్ళే మధ్యలో అంటే మీరు కాఫీ ప్లాంటేషన్ క్రాస్ చేసిన తర్వాత మీకు వచ్చేటువంటి వ్యూ పాయింట్ గాలికొండ వ్యూ పాయింట్ ఇది చాలా ఎత్తైనది ఇంకా ఈ అనంతగిరి హిల్స్లో హైయెస్ట్ ట్రెక్ పాయింట్ అంటే అదే అది సముద్ర మట్టం నుంచి 5000 ఫీట్ డిస్టెన్స్ హైట్లో ఉంటుంది 1500 మీటర్స్ ఎత్తులో ఉంటుందన్నమాట సో అక్కడి నుంచి చూస్తే అయితే ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది వ్యూ మేము వెళ్ళినప్పుడు అప్పుడే లైట్గా డిజిలింగ్ అవుతూ ఉంది ఇంకా భలే అనిపించింది క్లైమేట్ అయితే బోల్డ్ అని ఫొటోస్ దిగాను నేను ఇక్కడ వెదర్ అయితే ఎలా ఉందంటే అసలు గడ్డగట్టుకుపోతామా ఇక్కడే ఒక 1 అవర్ ఉంటే అన్నట్టు అనిపించింది అంత చల్లగా ఉంది ఇంకా డ్రైవ్ చేస్తూ ఉన్నాడు కదా చందు చేతులు చాలా చల్లగా అయిపోయాయి గ్లౌజెస్ వేసుకొని డ్రైవ్ చేస్తేనేమో కొంచెం కంఫర్టబుల్గా లేదు అని చెప్పి కొంచెం డ్రైవ్ చేసిన తర్వాత తీసేశాడు ఇంకా సర్లే ఇక్కడ ఈ మొక్కజొన్న పొత్తులు బాంబో చికెన్ ఇవన్నీ అమ్ముతూ ఉంటారు ఇలాగా సరే మొక్కజొన్న పొత్తులు తీసుకుందామని వెళ్ళాము వెళ్తే 30 రూపీస్ అన్నాడు అది ఎంత చిన్నగా ఉందంటే మీరు చూడండి మన దగ్గర అయితే 5 రూపీస్కి కూడా తీసుకోమనము అంత చిన్నది ఇంకా నేను బార్గెన్ చేసి 20 రూపీస్కి తీసుకున్నాను అది సో ఇంకా అవి తినేసిన తర్వాత అక్కడ నుంచి మా జర్నీ మా రిసార్ట్కి స్టార్ట్ అయిపోయింది మేము అరకు విలేజ్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత అక్కడ హరిత రిసార్ట్స్ 2 ఉన్నాయి మేము కన్ఫ్యూజ్ అయిపోయి ఇంకో రిసార్ట్కి వెళ్ళాము అది కాదు మేము బుక్ చేసుకున్నది ఏంటంటే హరిత హిల్ రిసార్ట్ మయూరి బ్రాంచ్ ఇంకొకటేమో మామూలు హరిత రిసార్ట్ ఉంటుంది అంటే హరిత హిల్ రిసార్ట్ అని ఉంటుంది హరిత హిల్ రిసార్ట్ మయూరి క్యాంప్ అని ఇంకోటి ఉంటుంది సో మాదేంటంటే కొంచెం లోపలికి ఉంటుంది ఆ రిసార్ట్ కన్నా మాదే చాలా బాగుంది మాదేంటంటే ఇంకా వ్యాలీకి పక్కనే ఉంటుంది మీకు రిసార్ట్ రివ్యూ సపరేట్గా చేస్తాను చాలా నచ్చింది నాకైతే మేమున్నటువంటి రిసార్ట్ దగ్గర నుంచి చూస్తే పక్కనే మనకి కాఫీ మ్యూజియం కనిపిస్తూ ఉంటుంది ట్రైబల్ మ్యూజియం కనిపిస్తూ ఉంటుంది ఇంకో పక్కన వ్యాలీ కనిపిస్తూ ఉంటుంది చాలా బ్యూటిఫుల్ నేచర్ ఉంది అక్కడైతే మేము రిసార్ట్కి రీచ్ అయ్యేసరికి నైట్ 7 అయిపోయింది ఇంకా అప్పుడు కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి డిన్నర్ చేసి పడుకుండిపోయాము చాలా అలసిపోయాను నేనైతే
सो इंका रेपटी वीडियो अरकु अंदालु चूपिस्तानु मीकु नेनु सो फ्रेंड्स इक्कडितो अयिते वीडियो एंड चेस्तुन्नानु ना वीडियो मी अंदरिकी नच्चिंदनि अनुकुंटुन्नानु ना चानल फस्ट टाइम चूस्तुन्न वाळ्ळैते सब्स्क्राइब चेसुकोवडं मात्रं असलु मर्चिपोकंडि अंड अलागे बेल ऐकान कूडा प्रेस चेयंडि